నిన్ను కోరి సమీక్ష. సినిమా కథ ఏమిటో ఒకసారి చూద్దాం. పల్లవిగా నటించిన నివేద థామస్ కాలేజీ విద్యార్థిని. రాకపోయినా బలవంతంగానైనా డ్యాన్స్ నేర్చుకుని పెండయ్యాక అనుభూతులుగా పిల్లలకు చూపించాలనే మైండ్ సెట్తో ఉంటుంది. కాస్త అమాయకురాలు. తండ్రి మురళీ శర్మ కూతుర్ని మంచి యోగ్యుడికి ఇవ్వాలనుకుంటాడు. నాని పీహెచ్డీ చేస్తుంటాడు. అనుకోకుండా పల్లవితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీస్తుంది. కెరీర్ కోసం ఢిల్లీ వెళ్ళాలనుకున్న సమయంలో లేచిపోదామని నానిని ఒత్తిడి చేస్తుంది పల్లవి. ఆమె తండ్రి తత్వం తెలిసిన తను తిరిగి వచ్చాక పెండ్లి చేసుకుంటానంటాడు. ఆ తర్వాత పరిణామాల వల్ల పల్లవి ఆదిపిని శెట్టితో పెండ్లి జరగడం, లండన్ వెళ్ళిపోవడం జరిగిపోతుంది. ఏడాది తర్వాత తిరిగి వచ్చిన నానికి విషయం తెలిసి దేవదాసులా మారిపోతాడు. విషయం గ్రహించిన నాని గురువు భరణి నానికి లండన్లో ఉద్యోగం వచ్చేలా చేస్తాడు. ఈ విషయాన్ని పల్లవికి చెబుతాడు. ఆ తర్వాత ఆమె నానిని కలుస్తుంది. ఆమె మొహం చూసి సుఖంగా లేదని, తనతో వచ్చామని నాని బలవంతం చేస్తాడు. నేను సుఖంగానే ఉన్నానని, కావాలంటే 10 రోజులు మా ఇంట్లో ఉండి పరిశీలించమని ఆఫర్ ఇస్తుంది పల్లవి. ఇందుకు పల్లవి భర్త ఆది కూడా అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ. ఇక విశ్లేషణ చూస్తే ఓ ప్రేమికుడు పెళ్ళైన తన ప్రేయసి సుఖంగా ఉందా లేదా అనేది తెలియాలంటే 10 రోజులు ఆమె ఇంట్లో ఉంటే సరిపోతుందనే కాన్సెప్టును దర్శకుడు శివ ఎంచుకున్నాడు. ఆ మధ్య బొమ్మరిలులో హీరోయిన్ హీరోయిన్లో వారం రోజులు ఉండి పరిశీలించమన్నట్టు అన్నమాట. కథ ఎక్కువగా విదేశాల్లో జరుగుతుంది. మొదటి భాగంలో కొంత వైజాగ్లో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ నడిపి ఆ తర్వాత విదేశాల్లోకి వెళుతుంది. పిల్ల తండ్రిగా మురళీ శర్మ పడే తపన ప్రతి తెలుగువాడు పడేదే. అయితే తన కూతుర్ని విదేశాలకు పంపాక అక్కడ విచిత్రంగా అనిపిస్తుంది. అక్కడ కల్చర్ అంతా రివర్స్. ప్రేమించి పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టాక ఏదో చిన్న పేచీతో విడిపోవడం, మరో పెళ్లి చేసుకోవడం, మొదటి పుట్టిన పిల్లలు ఆ తర్వాత పెళ్లి చేసుకున్న పిల్లలతో కలిసి ఉండటం, ఓ సందర్భంలో వారు వీరు కలిస్తే ఎవరు ఎవరి తండ్రో అర్థం కాకుండా చూసేవాడికి అంతా గందరగోళంగా ఉంటుంది. ఇదంతా మలయాళ సినిమా చూస్తున్నట్టుందని మురళీ శర్మ అంటాడు. తన కూతురు స్నేహితుడు ఇలా 2 పెండిళ్ళు చేసుకున్న సందర్భంలో ఆయన డైలాగ్ అది. ఇలా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను మరిచి పాశ్చాత్య కల్చర్ ఎలా కొనసాగుతుందో చూపించాడు. ఇదంతా అక్కడికి వరకు బాగానే ఉంటుంది. కానీ మన తెలుగు వారికి ఇదంతా చికాకు అనిపిస్తుంది. బలవంతంగా తెలుగుదనాన్ని కలుషితం చేసే కథలా అనిపిస్తుంది. ఇప్పటికే పాశ్చాత్య కల్చర్ మన వారిని పాడు చేస్తుందనే విమర్శలు లేకపోలేదు. సినిమా పరంగా మరో ముందడుగు వేసిందనడంలో సందేహమే లేదు. ఇలాంటి కథలు ఇంగ్లీష్లో చాలానే వచ్చాయి. ఈ మధ్యనే సంజయ్ లీలా భన్సాలి తీసిన కథ కూడా ఇలాంటి పోలికతో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ పూర్తిగా అది కాదని సహ నిర్మాత కోన వెంకట్ క్లారిటీ ఇచ్చాడు. అప్పట్లో హిందీలో డర్ అనే సినిమా కూడా వచ్చింది. ఏదేమైనా చిత్రంలో బలవంతపు సన్నివేశాలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఏడాది పాటు ప్రేమించిన పల్లవి తాను పెండి చేసుకుంటున్నాననే విషయాన్ని నానికి ఆ తర్వాత కూడా చెప్పకపోవడం చిత్రమే. 10 రోజుల పాటు తన ఇంట్లో ఉండమని ఆహ్వానించడమే మరీ చిత్రం. దీనికి ఆమె భర్త ఆది కూడా అంగీకరిస్తాడు. దానికి చివరిలో క్లారిటీ. తాను ప్రేమించిన జిన్ని అనే అమ్మాయి ఆత్మహత్య లాంటిది చేసుకుందని, అది నువ్వు చేసుకోకూడదని లాజిక్తో నిన్ను రమ్మన్నాని ఆది నానితో వెల్లడిస్తాడు. ఇలా ఏదో విధంగా సన్నివేశాలు కలిపి ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాదు, పెండ్లయ్యాక కూడా ప్రేమించవచ్చని గొప్ప నీతిని చెప్పారు. ఇది కేవలం ఓవర్సీస్లోని తెలుగువారి కోసం తీసిన సినిమాలు అనిపిస్తుంది. దాన్ని మన వారు ఆదేశిస్తారనే సందేహమే. కేవలం మల్టీప్లెక్స్ థియేటర్లకు పరిమితం అనేది చెప్పొచ్చు.